ససేమిరా అనే దాని గురించి చెప్పుకుంటున్నాం మనం. సామేద సాతో ప్రారంభమయ్యే శ్లోకం, సేతో ప్రారంభమయ్యే శ్లోకం, మీతో ప్రారంభమయ్యే శ్లోకం, మీతో అంటే మీతో కాదు, మీ అనే అక్షరంతో ప్రారంభమయ్యే శ్లోకం, రాతో ప్రారంభమయ్యే శ్లోకం చెప్పగానే క్రమంగా రాజకుమారుడు సా సే మీ రా అనే నాలుగు వదిలేసి మళ్ళీ పూర్వస్మృతులన్నీ జ్ఞప్తి తెచ్చుకున్నాడు. రాజుగారు చాలా ఆనందించాడు. ఇంతటి ఆనందాన్ని తనకు అందించి తన కుర్రాడికి వైద్యం చేసి బాగు చేసిన, పాండిత్యంతో వైద్యం చేసినటువంటి స్త్రీని గౌరవించాలి అనుకున్నాడు. ఎవరి స్త్రీ, ఎవరి స్త్రీ అన్నాడు. మహారాజా చెబితే ఆశ్చర్యపోతారు, ఇతడు స్త్రీ కాదండి అని. కాదా అన్నారు. అప్పుడు ఆ స్త్రీ నవ్వుకుంటూ కాస్త పక్క గదిలోకి వెళ్ళి వేషం మార్చుకుని వచ్చింది. ఆయన ఇదివరకు ఈ రాజుగారి దగ్గర పనిచేసిన శారదానందుడు అనేటువంటి పండితుడు. మీరు శారదానందుల వారు, మీరు మీరు స్త్రీ వేషం ఏం చేస్తాం మహారాజా, రాజులకి ఆగ్రహం వచ్చినా అనుగ్రహం వచ్చినా పట్టలేం కదా. మా పాండిత్యాలకి మెచ్చుకుని అనుగ్రహించి మాకు అగ్రహారాలు ఇచ్చేవారు మీరే. మీకు ఏదైనా మా మీద అనుమానమో ఆగ్రహమో కలిగిందనుకోండి అప్పటికప్పుడు ఉరిదీసేవాడు కూడా మీరే. కానీ మాకు భగవంతుడు మీ అధికారాన్ని మించి మీ సంపదను మించి గొప్ప జ్ఞానాన్ని యోగాన్ని ఇచ్చాడు. అందుకని మేమెప్పుడు ఈ రాజానుగ్రహాన్ని పాము పడగ నీడలా భావిస్తాం. పడగ నీడ కాస్త మీద పడుతూ ఉంటే ఆ పడగ అని తెలియకపోతే బాగానే ఉంటుంది నీడ నీడ, కానీ కాటేస్తే మాకు తెలుసు భగ్యంబులు భుజంగంబులు. అందుకని ఒక్కసారి గుర్తు చేసుకో. అవును అవును గుర్తొస్తుంది. ఎందుకు రాదు, ఇదివరకు అక్కడ ఒక చిత్రకారుడు వచ్చాడు ఆస్థానానికి, బొమ్మ వేసేవాడు, ఏవో బొమ్మలు వేశాడు. రాజుగారికి సరదా పుట్టి మహారాణి గారు బొమ్మ వేయవయ్యా అన్నాడు. సరే ఒక్కసారి రాణి గారు నేను చూస్తాను, మరి చూడాలి తప్పే, ఏదో మేలి ముసుగు తెరలో చూపించాడు, బాగా వేశాడు కావండి వెళ్ళిపోమన్నాడు, వేశాడు. అర్థం ఇంకా నల్ల దింపేశాడండి. మహారాణి వచ్చి చక్కగా సింహాసనమే కూర్చుందో కూర్చున్నట్టే వేశాడు. పైగా ఇలాగ పక్కనే కాస్త పక్కకుండేటువంటి భంగిమ సైడ్ పూజ అంటే చక్కగా వేశాడు. రాజుగారు కూడా బాగా నచ్చింది. కానీ ఓ చిత్రం జరిగింది. మరి స్త్రీ ఎంత స్త్రీ ఎంత అందంగా ఉన్నా బొట్టు లేకపోతే అందంగా ఉంటారా? బొట్టు పెడుతున్నాడు. పెడుతుంటే ఆ బొట్టు అతనికి ఏదో దిద్దేయడం నప్పలా కుంకంతో పెడదామని ప్రయత్నం చేశాడు. రంగుతోనే పెడుతున్నాడు పోనీ, పెట్టిన బొట్టు రాలిపోయి తొడ మీద పడుతుంది. ఎన్నిసార్లు పెట్టినా అంతే, పెడుతున్నాడు రాలిపోతుంది, పెడుతున్నాడు రాలిపోతుంది. పైగా ఈ బొట్టు ఇలా రాలిపోవడంలో మరకలై మళ్ళీ వేయాల్సి వస్తుంది, ఆయన వేస్తున్నాడు. ఇలా మూడు నాలుగు సార్లు జరిగేసరికి అక్కడ ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు ఇలా జరుగుతుంది అక్కడ శారదానందుడు అనే పండితుడు ఉండి ఆయన, ఏ అమ్మాయి కూడా నీకు తెలియదయ్యా, ఈసారి ఓ పని చెయ్యి, ముందు తొడ మీద బొట్టు పెట్టు, రాలించోట ఆ తర్వాత బొట్టు పెట్టమన్నాడు నుదుటి మీద. ఆ చిత్రకారుడు తొడ మీద బొట్టు పెట్టి ఆ తర్వాత నుదుటి మీద బొట్టు పెడితే నిలబడింది, రాలేదు. మానింది మందులాగా, జరిగింది ప్రమాణం. మళ్ళీ ముందు తొడ మీద పెట్టానాడు, పెట్టాడు. ఇప్పుడు నుదుటి మీద పెట్టండి, పెట్టాడు, నిలబడింది. అదేమిట రాణి గారికి తొడ మీద పుట్టు మచ్చుందయ్యా, నీకు ఆ సంగతి తెలియదు, అది సహజం ఆవిడ, అది లే, అదే ఆవిడ జాతకాన్ని అలా మార్చింది అది, అందుకని అది లేకుండా ఆవిడ కుదరదు, అందుకని అలా ఉందంటే బాగుంది, అందరూ చప్పట్లు కొట్టారు. కానీ ఇప్పుడు ఈ నందుడి పని అయిపోయింది. వెంటనే రాజుగారికి అనుమానం వచ్చింది, రాణి గారు తొడ మీద పుట్టు మచ్చ నీకు ఎలా తెలిసిందయ్యా, లేనిపోను కూడా వచ్చింది. ఇప్పుడు ఏ పాదం మీద ఉంది అంటే పర్వాలేదు, చూసామంటే మొహం మీద బొగ్గ మీద ఉంటే పర్వాలేదు కనపడుతుంది, కానీ తొడ మీద ఉన్న పుట్టుమచ్చ ఎట్టి పరిస్థితుల్లో రాణి గారు తొడ మీద ఉండే పుట్టుమచ్చ భర్తకి తప్ప మరొకరికి చివరికి కొడుకు కూడా కనపడే అవకాశం లేదు. సో ఇవాళ ఉన్నటువంటి దుస్తుల్లో అన్నీ కనపడుతున్నాయి, అది వేరే విషయం అనుకోండి. పాపం వీరు ప్రజలకు ఇబ్బంది అవుతుందని అన్నీ అలా ప్రదర్శిస్తున్నారు అనవసరంగా, ఎందుకని ఎవరు చూడడానికి ఇబ్బంది పడకుండా వారే ప్రదర్శిస్తున్నారు. పూర్వం అలా కాదుగా. వెంటనే రాజుగారికి అనుమానం, అమ్మ బాబోయ్ ఈ పండితులు అనుకుంటున్నాం కానీ వీడు నాకు ద్రోహం చేసేసాడు, రాణిగారితో ఏదో సంబంధం లేకపోతే, లేదా ఆవిడ ఏ స్నానం చేస్తుంటానో ఏ చాటు నుంచో చూడకపోతే తొడ మీద పుట్టుమొచ్చుందన్న విషయం ఈయనకి ఎలా తెలుసు, వెంటనే బహిష్కారం చేసేసాడు. నిజానికి ఈ పండితులకి ఏమీ తెలియదు, రాణిగారిని ఎప్పుడు అలా చూడలేదు. పరస్త్రీని వ్యవస్థగా చూడకూడదనే ధర్మశాస్త్రానికి అతను కట్టుబడి ఉన్నాడు. మరి ఎలా తెలిసింది అతనికి? తన పాండిత్యం తన కవిత్వమే తపస్సు. మీరు ఏ రూపంలో తపస్సు చేసిన చివరికి ఒక వృత్తి ధర్మం, గడ్డి కోసుకునేవాడు గడ్డి కోవడమే తపస్సు, అదే భగవంతుని పూజ అనుకున్న తపస్సు కింద దాన్ని చేస్తే వాడికి శాపానుగ్రహ సామర్థ్యం వస్తుంది.
ధర్మవ్యాధుల కథలో ఒక సామాన్యమైన ఎల్లాలు కౌశికుణ్ణ చెప్పిస్తుంది. ధర్మవ్యాధులు కూడా కౌశికుణ్ణి చూసి అన్ని త్రికారజ్ఞానంలా మాట్లాడతాడు. మరి వాడికి మాంసం అమ్ముకునేవాడికి, ఇంట్లో వంట చేసుకునేవాడికి దివ్య దృష్టి ఎలా వచ్చిందండి? తపస్వధర్మవర్తిత్వం భారతం అరణ్యపర్వం యక్షప్రశ్నలో ధర్మరాజు చెబుతాడు. మనమంతా గ్రహించాల్సిన మాట, తపస్సు అంటే కేవలం ముక్కు మూసుకుని ఎక్కడో కూర్చోవడం కాదు, మన స్వధర్మాన్ని, మన డ్యూటీని మనం భగవదర్పితంగా ఏమీ ఆశించకుండా చక్కగా నిస్సంకోచంగా ఎటువంటి లంచాలు పుచ్చుకోకుండా అంకిత భావంతో చేస్తే మనం ఏదంటే అది జరుగుతుంది. శాపానుగ్రహ సామర్థ్యం అంతా బాధ్యత నిర్వహించడంలో ఉంది. ఆ నిర్వహించేవాడు బ్రహ్మదేవుడైనా పర్వాలేదు, ఊరికే కాపలవాడైనా పర్వాలేదు. ఆ పండితుడు అలా చదువుకున్నాడు, ఆయనకు వాక్శుద్ధి ఏర్పడింది. ఆయనకెందుకో ఒక ఊహ వచ్చింది, అస్తమానం ఇక్కడే పడుతుంది అంటే అక్కడ ఏదో ఉండుంటుంది అని ఒక అన్నాడు. అలాగా చుట్ట అనుకోకుండా జరిగింది. దానికి రాజుకు అనుమానం వచ్చేసింది, కనీసం కాస్త ఆలోచించలేదు. అలా ఆలోచించకుండా శిక్షలు విధిస్తే ఏం జరిగిందో పూర్తిగా తెలుసుకోకుండా శిక్షలు విధించేటువంటి ఇటువంటి రాజులు ఉండిననేమి మండిననేమి హరిశ్చంద్ర నాటకంలో హరిశ్చంద్రుడు అన్నట్టుగా ఎందుకంటే అంత తొందరపాటు. ఇవాళ న్యాయస్థానాల పేరు మీద శిక్షల పేరు మీద ఏళ్ళు 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 కొనసాగుతున్నాయి. పూర్వం రాజులైతే ఇవ్వు అనగానే శిక్ష, ఆ అనగానే శిక్ష, అది అతే ఇది అతే, కొంత విచారణ చేయాలి కదా అని చేత మహారాజా అది ఎలా తెలిసిందో ఇది అలాగే తెలిసింది అన్నాడు. లేదా ఇది ఎలా తెలిసిందో అది అలాగే తెలిసి మీకు మేలు జరిగితే, మీ అబ్బాయి ఎక్కడో అరణ్యంలో ఏదో జరిగితే అది నేను చెప్పగలిగితే మీ అబ్బాయికి ఆ జబ్బు వదిలిపోతే నన్ను సన్మానం చేస్తారు మీరు. అదే రకమైన దివ్య దృష్టితో రాణిగారు తొడ మీద పుట్టుమచ్చ ఉందని చెబితే నాకు లేనిపోని సంబంధం అంటగట్టి అనుమానించి పైగా రాణిగారికి ఏ శిక్ష విధించకుండా నాకు మాత్రమే విధిస్తారు. ఏం న్యాయం అండి, ఏం ధర్మం అండి, ఇదండి మీ పరిపాలన అంటే నిజంగా రాజు కిరీటం దించి కింద పెట్టి సిగ్గుపడిపోయాడు. మహారాజా ఒక్క మాట వినండి, తన ధర్మాన్ని తాను నిస్సంకోచంగా నిక్కచ్చిగా చేసేవాడు తపస్సంపన్నుడైన మహర్షితో సమానం అండి. వాడు హృదయంలో ఏది అనుకుంటే అది అమ్మవారు జరిగేలా చేస్తుందండి. ఆ శక్తి కవికి ఉంటుంది, పండితుడికి ఉంటుంది, కర్షకుడికి కూడా ఉంటుందండి. అమ్మా భూదేవి తల్లే నేను నమ్ముకున్నానమ్మా, ఈ సంవత్సరం దెబ్బై పోయామమ్మా, అమ్మాయి పెళ్ళి కూడా వాయిదా వేసామమ్మా, తల్లి కాపాడాలమ్మా అంటే మరుసటి సంవత్సరం భూదేవి రెట్టింపు పంట ఇస్తుంది. సత్యనారాయణ వ్రతం కథ పెద్ద ఉదాహరణ. కట్టెలమ్ముకునేవాడు ఎవరో వ్రతం చేస్తుంటే చూసి ప్రసాదం తిని, స్వామి నేను ఈరోజు కట్టెలమ్మగా వచ్చినటువంటి ధనంతో నేను వ్రతం చేస్తానని మొక్కుకుంటే సత్యనారాయణ స్వామి ఆ రోజు వాడికి ఏదో సాయంత్రానికి ఒక 100 రూపాయలు ఇస్తుంటే 200 వచ్చేలా చేస్తాడు. అంతేది భగవన్ మహిమకి దానికి అంతేముందండి, దానికి వ్యాఖ్యానమేముంది? 200 పెట్టి వ్రతం చేస్తాడు. మనలో ఈ చిత్తశుద్ధి ఉండాలి. మన పని పట్ల కట్టెలమ్ముకోవచ్చు, మనం కలెక్టర్ కావచ్చు. చిత్తశుద్ధి లేకపోతే కలెక్టర్ కూడా చెడిపోతాడు. చిత్తశుద్ధి ఉంటే కట్టెలు అమ్ముకునేవాడు కూడా కలెక్టర్ అవుతాడు. కలెక్టర్ అవ్వకపోయినా పర్వాలేదు, వాడు ఆనందంగా ఉంటాడు. మనం కట్టెలు అమ్ముకున్నావా, కలెక్టర్ అయ్యామా ముఖ్యంగా, ఆనందంగా ఉన్నావా, మనశ్శాంతిగా ఉన్నావా? అంత శీతలతాయాశ్యాప్త అనంత తపఃఫలం అంటారు యోగ వశిష్ఠంలో. నువ్వు ఏ పని చేయి మానవ, లోపల మనస్సులో శాంతంగా ఉన్నావా? పడుకుంటే నిద్ర పడుతుందా? లేదు దుల్లి 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 పక్కవాడని కూడా ఇబ్బంది పెడుతున్నావా? పడుకుంటే వెంటనే నిద్ర పట్టాలి. అంటే ఇక ఈ రాత్రి మంచం ఎక్కాక ఇంక సమస్యలు ఉండకూడదు, ఇంకా ఆలోచించకూడదు. అదే అండి, ఏ దివ్య దృష్టితో నేను ఇవాళ మీ అబ్బాయి కథ అంతా చెప్పగలిగాను, అదే దివ్య దృష్టితో అది కూడా చెప్పాను, మీకు అది అర్థం కాలేదు. వెంటనే రాజు ఆ శారదానందుడికి శిరస్సు వంచి పాదాభివందనం చేసి నమస్కరించి తిరిగి ఆస్థానంలోకి తీసుకుని తన కొడుకును కూడా సక్రమ మార్గంలో పెట్టుకుని ఆనందంగా ఉన్నాడు. అది ససేమిరా. మనం గ్రహించవలసింది ఏమిటంటే ఈ కథ ద్వారా హాస్యమే చమత్కారమే 4 అక్షరాలే అయినప్పటికీ, ఒకటి కృతజ్ఞుడుగా ఉండకూడదు, కృతజ్ఞత మనలో ఉండాలి. రెండోది తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ఎవరైనా కొంచెం మనకు ఆశ్చర్యకరమైన విషయాలు చెబితే వారి దగ్గర ఏదైనా ఓ శక్తి ఉందేమో అని కొంచెం ఆలోచించేయాలి, కానీ అనుమానించకూడదు. ముందు అది విచారణ చేసి అనుమానించదగిన నేరం అయితే అనుమానిద్దాం, అది వేరే విషయం. ముందే అనుమానపు ధోరణిలోకి అలా వెళ్ళిపోకూడదు.